స్వయంగా పిఎం గారే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇక అన్ని అమ్మేయడమే అని ఆ రోజు అన్ని మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది. అది మా అన్నిట్లో చూసాం ఇక అమ్మేయడమే అని చెప్పి మొత్తం అంతా టోటల్ అన్ని మాట్లాడారు. ఆ రోజు కూడా మళ్ళీ మాట్లాడాము మాకు ఇట్లా అవుతుంది అక్కడ సీరియస్ గా వాళ్ళు ప్రొసీడ్ అవుతా ఉన్నారు, దీనికి సంబంధించిన ఒక ఇంటర్నల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు, మనమే ఇక్కడ హెచ్పీ కాలంలో ఉన్న ల్యాండ్ కూడా ఎంపీసీస్ ఒప్పందం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడా కూడా ఒక్క స్టెప్ కూడా ఎదిగి తగ్గలేదు. ప్రజా ఆందోళన కానీ లేకపోతే కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కంపెనీ చేస్తున్న పోరాటాలు కానీ ఏమీ వాళ్ళ దీన్ని మాట్లాడుకొని వాళ్ళు బుద్ధికలుగా ఉన్నారు. మనం అందరం కూడా జాగ్రత్త పడాలి, అలప కావాలని మనం చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా ఏమి లేదు ఏమి లేదు అని చెప్తా ఉంటే నిన్న ఈ ఎంపీలు ఎదురు అడిగిన ప్రశ్న, విల్ ద మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ విల్ బి ప్లీజ్డ్ టు స్టేట్ వెదర్ ద గవర్నమెంట్ హ్యాస్ గివన్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్లా దీంట్లో 4-5 క్వశ్చన్లు వాళ్ళు అడగడం జరిగింది. దానికి వాళ్ళు రిటర్న్ ఆన్సర్ ఇచ్చారు. ఆ రిటర్న్ ఆన్సర్లో సరే చాలా రిటర్న్ ఆన్సర్ చెప్పారు. దాంట్లో ఫైనల్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే ఈ డెవలప్మెంట్ ఉందో ఈ 100% ప్రైవేటైజేషన్ సంబంధించిందో దానికి సంబంధించిన ఆన్సర్ మాత్రం నేను చూస్తాను. ద స్టేట్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఈక్విటీ ఇన్ ఆర్ఐఎన్ఎల్. ఇది అందరూ ఒప్పుకున్న విషయమే, ఇది ఆర్ఐఎన్ఎల్లో స్టేట్ గవర్నమెంట్కి ఈక్విటీ లేదు, మొత్తం 100% ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించింది. హౌఎవర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్ అని క్లియర్గా రిసెంట్గా ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు మన అధికార పార్టీ విశాఖపట్నం అలాగే అరకు ఎంపీలు ఇద్దరు అడిగిన ప్రశ్నకి రిటర్న్ ఆన్సర్. హౌఎవర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్ అంటే ఈ డెవలప్మెంట్ మొత్తం మీద స్టేట్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా వాళ్ళకి అన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక నేను ఒకటే మిమ్మల్ని మీ ద్వారా అటు రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కానీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పెద్దలు కానీ మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మనం ఇప్పుడు బ్లేమ్ గేమ్ వద్దు. మీరు కారణం లేకపోతే మీ హయాం ఉంది గందరగోళం జరిగింది లేకపోతే మీరు దీంట్లో భాగస్వామి ఉంది అని చెప్పి ఒకరికొకరు బ్లేమ్ చేసుకునో ఫాల్ట్ ఫైండింగ్ ఉంటే ఈరోజు మన ఏదైతే ఉందో ఆ లక్ష్యం మనం నెరవేర్చాం. ఇప్పుడు కానీ మనం ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోలేకపోతే ఒక చరిత్రహీనుడిగా మనం మిగిలే అవకాశం ఉంది. ఒక జనరేషన్ మొత్తం కూడా పోరాడి ప్రాణత్యాగం చేసి ఒక ప్రజా ఉద్యమ ద్వారా సాధించుకున్న ఈ స్టీల్ ప్లాంట్ కేవలం ఒక నిర్ణయంతో నష్టాలు వస్తున్నాయనే కారణంతో మొత్తం 100% ప్రైవేటైజేషన్ ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని అందరూ కూడా అడ్డుకోవాల్సిన ఒక హిస్టారికల్ నెస్టీ ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ బ్యూటీ ఏంటంటే దీనికి సంబంధించి చాలా తమాషమైన ఆట జరుగుతూ ఉంది. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాశారు, దీన్ని మనము డిమాండ్ చేసాం లేఖ రాయాలని చెప్పి ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో కూడా స్పష్టంగా ఆయన చెప్పారు, దిస్ ప్లాంట్ ఈజ్ రియలైజ్డ్ ఓన్లీ ఆఫ్టర్ మెనీ సాక్రిఫైసెస్ బై అవర్ పీపుల్. ద పీపుల్ ఆఫ్ మై స్టేట్ ర్యాలీడ్ ఫర్ ద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇన్ విచ్ 32 పీపుల్ హ్యావ్ లేడ్ డౌన్ దేర్ లైఫ్స్. విశాఖ ఉప్పు ఆంధ్ర డప్పు ఇన్ ద అండర్ వెల్డ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పని ఈయన స్వయంగా ఆ లెటర్లో కూడా రాశారు, దీని ఇంపార్టెన్స్ ఏంటి ఎలా వచ్చిందని చెప్పారు. ఫైనల్గా కన్క్లూడ్ చేస్తూ దేర్ ఫోర్ ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ రీకన్సిడర్ ద డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నం అండ్ ఎక్స్ప్లోర్ అదర్ ఆపర్చునిటీస్ టు పుట్ ద ప్లాంట్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు. దాంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం ఎవరైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన కూడా ప్రధానమంత్రి లేఖ రాయడం జరిగింది. ఆయన కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో, స్టీల్ ప్లాంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ విధంగా సాధించుకున్నాం, దాని హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాగ ఇది తెలుగు వారి గుడిచప్పుడుగా ఉంది, ఎలాగ ఇది ఆంధ్ర ఆత్మగౌరవం ఉంది మొత్తం అంతా చెప్పి ఆయన కూడా ప్రధానమంత్రి గారు లేఖ రాసి దీన్ని ఆ బిజినెస్మెంట్ సంబంధించిన ప్రపోజల్ని డ్రాప్ చేసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నిన్న మన నేను కొన్ని టీవీలో కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రధానమంత్రికి లేఖ రాయలేదు, ఆయన రాయొచ్చు కదా అని చెప్పారు. అంటే లేఖ స్వయంగా ప్రధానమంత్రికి ఆయన రాయడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి గారు రాశారు, అపోజిషన్ లీడర్ రాశారు, కమ్యూనిస్ట్ పార్టీలు జనసేన మిగతా అన్ని పార్టీలు దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటున్నాయి.
మరి ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నావు దీని మీద ఒక కన్సిస్టెంట్ యాక్షన్ ప్లాన్. నేను ఒకటే వస్తాను, ఇప్పుడు నిర్ణయం అయిపోయింది, ఇక దాన్ని మీరు ఎవరు మభ్యపెట్టినా దాన్ని ఎవరు నమ్మరు. సాక్షాత్తు పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ రిటర్న్గా ఆశ్రయించారు. అది ముగిసిన అధ్యాయం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ 100% అయిపోతుంది. విషయంలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలో దానికి ముందుకెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మన మందున్న తక్షణ కర్తవ్యం ఏంటి, ఏం చేస్తే ఈ ప్లాంట్ ఈరోజు మనం కాపాడుకోగలుగుతాం, అందరూ కూడా ఒక మాట మీద రావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను గౌరవ అధికార పార్టీ నాయకులు ఒకటే కొడతా ఉన్నాను. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, మాకు ఎటువంటి భేషజాలు లేవు, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోండి, మీతో పాటు మేము నడుస్తాం, మీతో కలిసి మేము వస్తాం, స్టీల్ ప్లాంట్ సాధన కోసం మేము ఎటువంటి భేషాలు కాకుండా మీతో కలిసి పనిచేస్తాం, మీతో పాటు మేము ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఎప్పటికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఇనిషియేషన్ తీసుకోవాలి. దాంతోపాటు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు, ఇక్కడ నేషనల్ జనరల్ సెక్రటరీస్ ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, అలాగే స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎంపీలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీరు కేంద్రం ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ తెలియజేసి ఆ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేసినట్లు వాళ్ళు కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఇక్కడ ఇంకోటి కూడా నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. ఈ నిర్ణయం వచ్చిన దగ్గర నుంచి కూడా నేరుగా ప్రధానమంత్రి గారిని సీఎం కలిశారని నేను అనట్లేదు, కానీ అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారితో మాట్లాడే ఆపర్చునిటీ ఆయనకు వచ్చింది. ఈ మధ్యనే నీతి ఆయోగ్ సమావేశం జరిగింది, అలాగే మొన్నే ఒక మ్యారిటైమ్ సమ్మిట్ గౌరవ ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్స్ దాంట్లో ఈయన పార్టిసిపేట్ చేశారు. ఇట్లా అనేక అకేషన్స్లో ప్రధానమంత్రి గారితో మాట్లాడే అవకాశం సీఎం గారికి వచ్చింది. మరి ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఇట్లా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన విషయం కూడా ఆయన మెన్షన్ చేసి ఉండొచ్చు. ఈ విధంగా ఉంది, ఇది తెలుగువాడికి ఉండేటప్పుడు దీన్ని ప్రైవేటైజేషన్ కరెక్ట్ కాదని చెప్పని ఆయన అడిగి ఉండొచ్చు. మరి అలా ఎందుకు అడగలేదో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే మనం అందరం కూడా కళ్ళు తెచ్చి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్, నేను రూలింగ్ పార్టీ ఒకటే కోరుతా ఉన్నాను. ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. అపోజిషన్ పార్టీ పోరాటాలు చేస్తూ ఉంటారు, రోడ్ల మీదకి వస్తూ ఉంటాం, ధర్నాలు చేస్తూ ఉంటారు. మీరు ఏదైతే ఒక యాక్షన్ ప్లాన్ చెప్తారో మీతో పాటు మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ వైజాగ్లో ఎంపీ గారు పాదయాత్ర చేశారు, పదండి ఢిల్లీ వెళ్దాం, ఢిల్లీ పాదయాత్ర చేద్దాం, మీరు ఒక కాల్ ఇవ్వండి, మీతో పాటు మేము కూడా అందరూ ఉండడం సిద్ధంగా ఉన్నాం, అక్కడ ప్రధానమంత్రి కలుద్దాం, ఈరోజు ఒక పక్క రైతాంగం ఎలాంటి పోరాటం చేస్తామో చూస్తూ ఉన్నాం. ఒక స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం రాజకీయాలు పార్టీలు అన్నీ పక్కన పెట్టి మనం అందరం కలిసి ఒక మాట మీద పోరాడాల్సిన అవసరం ఉంది.